కడిగిపెట్టుకున్న ఒక గ్లాస్ కందిపప్పు, పావు కిలో టమోటాలు. కడిగిపెట్టుకున్న కందిపప్పులో పావు కిలో టమోటాలు ఇలా ముక్కలు చేసి వేసి ఒక గ్లాసు, ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసి 4 విజిల్స్ వచ్చేదాకా కుక్కరు పొయ్యి మీద ఉంచాలి. పప్పుతో మనం 4 రకాలు చేసుకుంటాం. టమోటా పప్పు, పప్పుచారు, సాంబారు, మైసూర్ రసం. పొయ్యి మీద ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు నూనె వేయాలి. నూనె కాగాక 1 అర స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 ఎండు మిరపకాయ, అవి వేగాక చుట్టుపక్కల ఆడుతున్నప్పుడు 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేయాలి. ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వీటిలో వేపి వేసి వేపాలి. అవి కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీంట్లో 1 అర గ్లాస్ నీళ్లు పోయాలి. ఉడుకుతున్న టమోటాల్లో 4 గెరిట్లు ఉడికించిన పప్పు వేయాలి. తగినంత ఉప్పు వేసి వేసిన తర్వాత బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టమోటా పప్పు తయారైపోయింది. పెనం వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు టీ స్పూన్లు నెయ్యి వేయాలి. ఇప్పుడు మనం మైసూర్ రసం తయారు చేస్తున్నాము. నెయ్యి కరిగిన తర్వాత వేడెక్కి ఆవాలు, అర స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు, 2 వేగిన తరువాత 2 ఎండు మిరపకాయలు వేయాలి. కాస్త కరివేపాకు, ఇంగువ, అర గ్లాసు నీళ్ళు. దీంట్లోనే ఇప్పుడు చింతపండు పులుసు 2 గెరిటెలు వేయాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు 1 గెరిట వేయాలి. 1 గ్లాస్ నీళ్లు పోయాలి.
ఈ మరుగుతున్న మైసూర్ రసంలో తగినంత ఉప్పు, తీసుకుని రెండు స్పూన్లు మైసూర్ రసం పొడి వేయాలి. మైసూర్ రసం పొడి ఎలా చేసుకోవాలో లింక్లో పెట్టాము. చిన్న బెల్లం ముక్క వేయాలి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మైసూర్ రసం తయారు. ఎక్కిన తర్వాత రెండు స్పూన్లు నూనె వేయాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కాస్త ఇంగువ, రెండు మెంతులు, కరివేపాకు. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత ఒక అర గ్లాస్ నీళ్లు పోసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు మనం పప్పుచారు చేస్తున్నాం. ఉల్లిపాయ, టమోటా, పప్పుచారు. ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడికాయి. దీంట్లో రెండు గరిటెల పప్పు వేయాలి. వేసి కలిపి ఒక రెండు గరిటెలు చింతపాయలు ఉడికిన దాంట్లో రెండు గరిటెల పప్పు వేశాము. తరువాత రెండు గరిటెలు చింతపండు పులుసు, ఒక అర గ్లాస్ నీళ్లు పొయ్యాలి. బాగా మరుగుతున్న ఈ పప్పుచారులో తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, రెండు నిమిషాల పాటు ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టమోటా ఉల్లిపాయ పప్పుచారు తయారవుతుంది. ఈ ఉడుకుతున్న టమోటా ఉల్లిపాయ పప్పుచారులో నుంచి ఐదు గరిటెలు పక్కకు తీసుకుంటే మిగతాది సాంబారు పెట్టుకుందాం. దాంట్లోనే ఈ ఉడుకుతున్న పప్పుచారులోనే ఇంకా రెండు గరిటెలు ఉడికించి పెట్టుకున్న పప్పును వేయాలి. వేసి ఒక అర గ్లాస్ నీళ్లు పోయాలి. ఇందులో కారం, ధనియాల పొడి, ఉప్పు, తగినంత ఉప్పు, ఒక రెండు గరిటెలు చింతపండు పులుసు, ముందుగా ఉడికించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు, ఈ ఉడుకుతున్న పప్పుచారులో సాంబార్ పొడి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాము. కలపాలి. ఇంతకుముందు పప్పుచారులో ఉప్పు వేశాము కాబట్టి
మళ్ళీ పప్పు చింతపండు పులుసు కలిపాము కాబట్టి తగినంత ఉప్పు వేసాము. ఇది బాగా తెల్లిన తర్వాత కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మునక్కాయ సాంబార్ తయారు.